అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ మోర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను తీపి గవ్వలు తయారు చేస్తున్నాను. వీటిని పాకం గవ్వలు అని కూడా అంటారు. గోధుమ పిండితో గవ్వలు తయారు చేసి వాటిని బెల్లంలో పాకం పడతాం అన్నమాట. సో ఇప్పుడు గవ్వలు చేయడానికి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి వేసుకోవాలన్నమాట. నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకుని వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 1 చిటికెడు ఉప్పు వేసి కలిపేసేసి అప్పుడు ఈ వేడి చేసిన నెయ్యిని దీంట్లో వేసి కలుపుతున్నాను. వెంటనే చేయి పెట్టుకోండి, నూనె వేడిగా ఉంది కదా. ఒకసారి స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో కలపండి. నూనె అంతా కలిసాక ఒకసారి ఈ పిండిని చేతితో తీసుకుని ఇలా నొక్కి చూడండి. ఇలా ఉండవుతోంది అంటే నూనె పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండంతా కలిపేయండి. చపాతీ ముద్ద కన్నా ఇంకొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. పిండంతా కలిపేశాక దీని మీద మూత పెట్టి 1 పావుగంట అలాగే ఉంచేయండి. సో ఇది చూసారా, దీన్ని గవల బల్ల అంటారు. దీంతో మనం గవలు తయారు చేసుకుంటామన్నమాట. దీనికి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను. మీరు ఇది లేకపోతే 1 ఫోర్క్తోనైనా చేసేయచ్చు. ఇది నా చిన్నప్పుడు మా మదర్ యూజ్ చేసేవారు, అందుకని ఆ మెమరీ కోసం నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానన్నమాట. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పిండి తీసుకుని దీన్ని కొద్దిగా ఇలా నొక్కి ఫ్లాట్గా చేసి ఈ బల మీద పెట్టి నొక్కి దాన్ని ఇలా కిందకి తోసేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఎంత చక్కగా గీతలు ఎలా వచ్చాయో షెల్ లాగా వచ్చిందనమాట. అందుకని వీటిని గవలు అంటారు. ఈ పిండిని మీరు రౌండ్గా ఉండలు చేయవలసిన అవసరం కూడా లేదు. సింపుల్గా పిండి కొద్దిగా చేతిలోకి తీసుకోవడం, ఇలా నొక్కడం, ఫ్లాట్గా బల మీద పెట్టడం, నొక్కడం, దాన్ని ఇలా కిందకి మెల్లిగా తోసేయడం, అంతే. ఆ షేప్ వచ్చేసింది. ఈ గవలన్నీ నొక్కడం అయ్యింది. ఇప్పుడు వీటిని మనం నూనెలో వేయించుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఆల్రెడీ నేను పెట్టాను. మీడియం ఫ్లేమ్లో కాగుతోంది నూనె. ఇప్పుడు ఈ నూనెలోకి సరిపడా గవల్ని కొంచెం కేర్ఫుల్గా నూనెలోకి వదలండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతున్నారంటే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి బాగుంటాయి, లోపలంతా కూడా వేగుతాయి. ఇప్పుడు గవలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక నూనెంతా ఓడ్చేసి 1 పేపర్ టవల్లోకి తీసుకోండి. మిగిలిన గవలన్నీ కూడా మళ్ళీ నూనెలో వేసేసి ఇందాకట్లాగే వేయించేయండి. ఈ గవలన్నీ వేగాక ఆ ముకుడులో నూనె అంతా తీసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే ముకుడిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి దాంట్లో 1 కప్కి కొంచెం తక్కువ అంటే సుమారుగా 1/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నీళ్లు మాత్రం పోసి బాగా కలుపుతున్నాను. బెల్లం అంతా కరిగింది. ఇది మెల్లిగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తీగ పాకం వచ్చింది. ఇప్పుడు 4 ఏలక్కాయలు మెత్తగా పొడి చేసి ఉంచుకున్నాను. ఆ పొడి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఒకసారి ఏలక్కాయల పొడి బాగా కలిపేశాక మనం వేయించి ఉంచుకున్న గవ్వల్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. గవ్వలన్నింటికి పాకం మొత్తం పట్టేలాగా పూర్తిగా కూట అయ్యేలాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని బర్నర్ మించి తీసి బయటికి తీసుకొచ్చేసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు గవల్ని పాకల నుంచి తీసేసి ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పల్చగా పరిచేయండి. ఒక 5 నిమిషాల్లో పాకం అంతా ఆరిపోయి గవ్వలన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. మనం పిండిలో నెయ్యి వేసి కలిపాం కదా, ఆ నేతి కమ్మదనము, ఈ బెల్లం యొక్క తీపి ధనము అన్నీ కలిపి ఈ గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి.